ముందుగా ఎగ్ బిర్యానీ కోసం మనము ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి। మంచిగా వేడెక్కిన ఆయిల్ లో ఆనియన్స్ ని వేసుకోవాలండి। ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇదే ఆయిల్ లో కొన్ని కాజు కూడా యాడ్ చేసుకోవాలండి। కాజు అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం। వేసుకుంటే మంచిగా ఉంటది, లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు। కాజు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే తీసేసుకోవాలండి। ఎగ్స్ వేయించుకొనేకి కొంచెం ఆయిల్ తీసుకోవాలండి। నేను వేరే pan లో తీసుకున్నా। సో కొద్దిగా salt ని యాడ్ చేసుకోవాలి, కొంచెం మిర్చి పౌడర్, అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్ ని యాడ్ చేసుకోవాలండి। యాడ్ చేసుకున్న తర్వాత గరిట పెట్టకుండా ఇలా తిప్పుకోవాలి। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి। ముందుగా ఆనియన్స్ ని వేయించుకున్న ఆయిల్ లోకి ఒక కప్పు వరకు ఆనియన్స్ ని వేసుకోవాలి। హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి। ఇలా వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి। పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కరేపాక రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి। ఇందులోకి కొంచెం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వెళ్ళే వరకు వేయించుకోవాలి। ఇలా వేయిస్తున్నప్పుడు వచ్చే వాసనకి సగం కడుపు నిండిపోతుందండి। నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన అనేది చాలా ఇష్టము, మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి। సో ఇప్పుడు ఒక హాఫ్ కప్పు టమాటాని యాడ్ చేసుకోవాలి। ఇలా టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు salt ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను 2 గ్లాసెస్ బాస్మతి తీసుకున్నా కాబట్టి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను। 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, వేయించిన దాంట్లో సగం ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో వేసుకోవాలండి। బాగా బీట్ చేసి పెట్టుకున్న పెరుగుని యాడ్ చేసుకోవాలి। పెరుగు అనేది గ్రేవీ కోసం అండి, మంచిగా బీట్ చేసుకుంటే బాగా వస్తుంది। ఇలా కలుపుతూ ఉండడం వల్ల పెరుగు అనేది మంచిగా మిక్స్ అయిపోతుందండి, లేకుంటే కొంచెం పగుల్లాగా కనిపిస్తుంది। ఇలా ఉడుకుతున్న సమయంలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని యాడ్ చేసుకోవాలి। ఎగ్గుని మరి ఎక్కువ కలపకూడదండి, అలా కలపడం వల్ల ఎగ్ అనేది చెదిరిపోతుంది। స్మూత్గా చిన్నగా కలుపుకోవాలి। ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంత మొత్తంలో మనము బిర్యానీ మసాలాని తీసుకోవాలండి। చాలా తక్కువ తీసుకున్నా, ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో యూజ్ చేసాం కదా, జస్ట్ రైస్ ఫ్లేవర్ కోసం వేసుకోవాలండి అంతే। ఒక 2 పీసులు ఆకు, అందులోకి వాటర్ని యాడ్ చేసుకో, ఇలా ఎసురు మరుగుతున్న టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతిని యాడ్ చేసుకోవాలండి। ఇలా కొద్ది కొద్దిగా బాస్మతిని యాడ్ చేసుకోవాలి। ఇలా బాస్మతిని యాడ్ చేసుకున్న తర్వాత చిన్నగా ఇలా ఒకసారి కలుపుకోవాలండి। ఫాస్ట్గా కలిపితే బియ్యం విరిగిపోతుంది, ముందుగా నానబెట్టుకున్న బియ్యం కాబట్టి చిన్నగా ఇలా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత ప్లేట్ క్లోజ్ చేసి, చూసారు కదండి ఇలా 75% బాయిల్ అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి। సో ఇక్కడ ఒక 75% బాయిల్ అయింది, నేనైతే పక్కకు తీసి పెట్టుకుంటున్నా। ఇలా ఉడుకుతున్న సమయంలో కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనాని యాడ్ చేసుకోవాలి। ఇలా ఆయిల్ అంతా బయట వచ్చిన కర్రీలోకి, సో మనం ముందుగా 70% బాయిల్ చేసుకున్న బాస్మతిని యాడ్ చేసుకోవాలి। ఈ బాస్మతి అనేది లేయర్ లేయర్గా యాడ్ చేసుకోవాలండి। సో ఒక లేయర్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి। సో ఇలా లేయర్ లేయర్గా యాడ్ చేసుకోవాలండి। ప్రతి లేయర్కి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి। ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కాజుని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి। ఇంకా చివరి లేయర్కి ఉంచుకున్న అన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని అలాగే కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలండి। యాడ్ చేసుకున్న తర్వాత ఘీని యాడ్ చేసుకోవాలి। ఇలా మూత క్లోజ్ చేసుకొని దీని మీద ఒక చిన్న బరువు ఉన్న వస్తువుని యాడ్ చేసుకొని చిన్న మంటలో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి।
10 మినిట్స్ నేను సిమ్ లో ఉంచుకున్న తర్వాత చూద్దామండి బిర్యానీ ఎలా ఉందో చూసారా అసలు రెస్టారెంట్ స్టైల్లో ఉంది కదండి చూడంగానే చూసారు కదండి బిర్యానీ సో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటదండి ట్రై చేయండి ఇలాగా నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి చాలా బాగుంటది సో ఇంకా సర్వ్ చేసుకొని తినేద్దామా సో మీకు ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్